బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. పేద ప్రజల హృదయాలలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయంగా నిలిచిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని తుని రామా థియేటర్ సెంటర్లో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ సంక్షేమ ప్రదాత పేదల పాలిటి పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా లేకపోయినప్పటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోయారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. తుని మండలం ఎస్అన్నవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు ఏలూరు బాలు, పట్టణ వైసీపీ అధ్యక్షుడు రేలంగి రమణగౌడ్, వైసీపీ రూరల్ కన్వీనర్ పోతల రమణ, ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కలిదిండి సత్యనారాయణరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పామర్తి మహేష్, గాంధీ సత్రం చైర్మన్ అనిశెట్టి సూర్యచక్రెడ్డి, జడ్ఆర్యూసీసీ సభ్యులు బోడపాటి శ్రీను, జిల్లా వక్స్ బోర్డు వైస్ చైర్మన్ ఎస్కే క్వాజా, లోవ దేవస్థానం మాజీ చైర్మన్ దోలం మాణిక్యం, తాండ్వా సుగర్స్ మాజీ చైర్మన్ నాగం దొరబాబు, వైసీపీ నేతలు సకురు నాగేంద్ర నెహ్రూ, పుసనం దొరబాబు, గంటా చక్రరావు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.